హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్ NIT ఢిల్లీ, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. అఫీషియల్లీ ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 2024 జనవరి 25th రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల్ని రిక్రూట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ ఏ కేటగిరీ, గ్రూప్ బి కేటగిరీ అండ్ గ్రూప్ సి కేటగిరీ అని చెప్పి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి కంప్లీట్లీ మనకి ఆన్లైన్లోనే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు, మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూస్తే మనకి ఫిబ్రవరి 18 వరకు ఈ జాబ్స్కి ఇంటర్స్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి మీకు చెప్పాను కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పి 3 కేటగిరీలుగా డివైడ్ చేసిన పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి, ఇందులో చాలా పోస్టులకి మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి డీటెయిల్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి, ఆ విధంగా ఈ నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి వాటి డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. గ్రూప్ ఏ కేటగిరీలో ఉన్న పోస్టులు అన్నట్లు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అందుకోసం మనం గ్రూప్ ఏ కేటగిరీ పోస్టుల ఏ డీటెయిల్స్ కూడా తెలుసుకోవట్లేదు. అయితే గ్రూప్ బి కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆ పోస్ట్ నేమ్ అనేది చూసుకున్నట్లయితే మనకి సూపరింటెండెంట్. సో ఈ సూపరింటెండెంట్కి సంబంధించి టోటల్గా నోటిఫికేషన్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ గ్రూప్ సి కేటగిరీలోకి వెళ్దాం. ఈ గ్రూప్ సి కేటగిరీలో కూడా మనకి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి, బట్ అందులో కూడా మనకి ఏవైతే యూస్ఫుల్ అయ్యే పోస్టులు ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేద్దాం కదా. సో ఆ విధంగా చూసుకుంటే గ్రూప్ సి కేటగిరీలో మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ అని చెప్పి ఇలా మొత్తం వేరియస్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ కేటగిరీ పోస్టుల్లో ఒక్కొక్క పోస్టుకి సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. దానిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ బి కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి సూపరింటెండెంట్ పోస్ట్ వివరాలని చెక్ చేద్దాం. సూపరింటెండెంట్ పోస్ట్ గురించి ఒకసారి మనం వివరాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు సూపరింటెండెంట్కి సంబంధించి. అట్ ది సేమ్ టైం ఈ పోస్ట్ గ్రూప్ బి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 4 పోస్టులు అయితే కేటాయించారు కదా. ఇందులో ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్ట్ ఎస్సీ కేటగిరీకి, ఒక పోస్ట్ ఓబీసీ కేటగిరీకి అండ్ రిమైనింగ్ ఒక పోస్టు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి కేటాయించడం జరిగింది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 6 ప్రకారం శాలరీ అన్నారు కాబట్టి బేసిక్ పే 35,400, మ్యాక్సిమం 1,12,400 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇన్ కేస్ మీరు ఈ గ్రూప్ బి సూపరింటెండెంట్ జాబ్ కనుక సెలెక్ట్ అయితే ఈ రిక్రూట్మెంట్లో అరౌండ్ మీకు 60,000 ప్లస్ శాలరీ అనేది ఇనీషియల్గానే రావడం అయితే జరుగుతుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే. అయితే ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు ఇంటరెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఏజ్ రిలక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లై అవుతాయి. వాటి డీటెయిల్స్ పోస్టులు అన్ని వివరాలు క్లియర్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం ఏజ్ రిలక్సేషన్స్ గురించి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి మనం క్లియర్గా చెక్ చేస్తే, ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేశారు. అంటే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ సూపరింటెండెంట్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వివరాలను అయితే చూడొచ్చు. అయితే మనం ఈ నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి గ్రూప్ బి కేటగిరీ సూపరింటెండెంట్ పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనం ఏవైతే గ్రూప్ సి కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టులు అయితే ఉన్నాయో వాటి వివరాలు అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సీనియర్ అసిస్టెంట్ గురించి చూడాలి. ఈ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 25,500, మ్యాక్సిమం 81,100 రూపాయలు. అంటే ఇన్క్లూజ్ ఆల్ ట్యాక్సెస్ ఈ జూనియర్ సీనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 45,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే అప్ టు 33 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు ఇంటర్స్ ఉన్న క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ ఫైనల్గా మాట్లాడదాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ 10+2 ఇయర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇన్ కేస్ మీరు ఈ సీనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మనకి ఈ సీనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే టైపింగ్ అనేది నెససరీ. ఆ టైపింగ్ చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ అనే స్పెసిఫిక్గా లాంగ్వేజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ టైపింగ్ అనేది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది అండ్ ఆల్సో కంప్యూటర్లోనే ఈ టైపింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏవైతే ఎంఎస్ వర్డ్ స్ప్రెడ్ షీట్స్ ఉంటాయో వీటి మీద కూడా ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనం గ్రూప్ సి కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వివరాలు చూద్దాం.
సీనియర్ అసిస్టెంట్కి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్కి కూడా సేమ్ అటువంటి క్వాలిఫికేషన్స్, బట్ ఇక్కడ శాలరీ వేరియేషన్ అండ్ ఏజ్ లిమిట్స్ అనేవి షార్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ ఒకే ఒక పోస్ట్ ఉంది. అయితే పోస్ట్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కేటాయించారు. శాలరీ అనేది లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. దీని ప్రకారం బేసిక్ పే 21,700, మ్యాక్సిమం 69,100 రూపాయలు. అంటే విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30-35,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకుంటే అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టు సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అని మెన్షన్ చేశారు. సేమ్ ఏదైతే సీనియర్ అసిస్టెంట్ జాబ్కి ఉందో అదే జాబ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా అప్లికేట్ అవుతాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో. ఇన్ కేసు అక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటాయించలేదు కాబట్టి పోస్టు, అది సీనియర్ జూనియర్ అసిస్టెంట్లో కేటాయించారని చెప్పి ఇక్కడ అప్లై అయితే చేయొచ్చు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు. సో ఇక్కడ కూడా మనకి ఇంటర్మీడియట్ అని క్లియర్గానే కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ల్యాబ్ అటెండెంట్ అండ్ ఆఫీస్ అటెండెంట్. సో ఒకసారి ఈ పోస్టుల గురించి మాట్లాడితే ఈ రెండు పోస్టులు కూడా మనకి చాలా సింపుల్గానే మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ అటెండెంట్ గురించి చూస్తే 3 పోస్టులనే 3 అన్రిజర్వ్డ్గా కేటాయించారు. శాలరీ చూసుకుంటే లెవెల్ 1 ప్రకారం ఉంటుంది, అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 27,000 రూపీస్ శాలరీ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్ దాటి ఉండకూడదని చెప్పారు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇవి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇంటర్మీడియట్. అయితే ఇంటర్మీడియట్ అనేది సైన్స్ బ్యాక్డ్రాప్లో ఉండాలి, అంటే లైక్ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఈ ల్యాబ్ అటెండెంట్ జాబ్స్కి అప్లై అయితే చేయగలరు. ఇక నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్. ఈ ఆఫీస్ అటెండెంట్ సంబంధించి చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి, అందులో 2 పోస్టులు అన్రిజర్వ్డ్కి, 1 పోస్ట్ ఓబీసీకి, 1 పోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి కేటాయించారు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 1 ప్రకారం ఉంటుంది, విచ్ మీన్స్ బేసిక్ పే 18,000, మ్యాక్సిమం 56,900, అంటే ఇంక్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ అరౌండ్ ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్కి సెలెక్ట్ అయినా సరే అప్ టు 27,000 రూపీస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది విత్ ఆల్ అలవెన్సెస్. ఏజ్ లిమిట్స్ చూసుకుంటే ఈ జాబ్స్ కూడా 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రీవియస్లీ మీకు ఇంటర్మీడియట్ సైన్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళు అప్లై చేయాలన్నాను కదా ల్యాబ్ అటెండెంట్కి, బట్ మీరు ఈ ఆఫీస్ అటెండెంట్కి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ కంప్లీట్ చేసినా లైక్ ఎంపీసీ చేసినా, సిఈసీ చేసినా, బైపీసీ చేసినా, హెచ్ఈసీ చేసినా, లేదా ఎంబీసీ చేసినా, ఇలా ఏ గ్రూప్ కంప్లీట్ చేసినా సరే ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి పోస్టులు, మనం షార్ట్ లిస్ట్ చేసిన పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ జాబ్స్కి అప్లికేబుల్ అవుతున్నాను కదా. సో ఆ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వాటికి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళకి ఎప్పటిలాగే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి, ఫిబ్రవరి 18 లాస్ట్ డేట్ అని చెప్పి మెన్షన్ అయితే చేసాం కదా. సో ఆ విధంగా ఆన్లైన్లో అప్లై అయితే చేసే టైంలో మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే 1,000 రూపీస్, అంటే 1,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అయితే 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఎవరు పే చేయాలి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ అనేది పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు వన్స్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే అది నాన్ రీఫండబుల్ అని చెప్పి మాత్రమే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మనకి అడ్మిట్ కార్డ్స్ ఇటువంటివి అయితే రావు. అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ అక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటాయో సో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ఒక రిటర్న్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడే మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అప్లై చేయండి, లేకుంటే మీ అప్లికేషన్ ఫీజు ఈజీగా వేస్ట్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ NIT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఏదైతే నాన్ టీచింగ్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 2024లో, ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.